నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ వెంకటాచల మండలంలో ఆకస్మిక తనిఖీలతో సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం అంగన్వాడీ కేంద్రం తనిఖీతో ప్రారంభమైన కలెక్టర్ పర్యటన సైన్స్ మ్యూజియం సందర్శనతో పూర్తయింది. మండల కేంద్రంలోని వడ్డిపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ చిన్నారులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించి రుచి చూశారు. అనంతరం విద్యార్థుల హాజరు, స్టాక్ రిజిస్టర్, మొబైల్ యాప్ల వివరాలను అంగన్వాడీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారులను ఎత్తుకొని వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ చిన్నారుల బరువును పరిశీలించిన కలెక్టర్ అంగన్వాడీ సిబ్బంది పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత వెంకటాచలం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి స్థానిక మెడికల్ ఆఫీసర్ ఇతర సిబ్బందితో సమీక్షించారు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్న రోగులను ఆత్మీయంగా పలకరించిన ఆయన వైద్య సేవలు అందిస్తున్న తీరు అడిగి తెలుసుకున్నారు. చెముడుగుంట జడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజన సమయానికి చేరుకుని విద్యార్థులకి అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం తరగతి గదిలో ప్రభుత్వం అందజేసిన విద్యా కిట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. చివరగా చెముడుగుంటలోని జిల్లా సైన్స్ మ్యూజియాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్తో పాటు స్థానిక రెవెన్యూ, అంగన్వాడీ, విద్యాశాఖ తదితర అధికారులు, సిబ్బంది ఉన్నారు. చూసుకుంటున్నారా, నేర్పించుకున్నారా అని చేసుకోవడం కోసం, అదేవిధంగా ఏ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అది నాకు కూడా తెలుసుకోవడానికి కోసం, ఎందుకంటే కొంత కొత్తగా ఒక జిల్లా వచ్చినా కాబట్టి ఆ జిల్లాలో ఉన్న పరిస్థితి ఎలా ఉంది అని కూడా చర్చించుకోవడానికి వచ్చాను. ఇక్కడ అయితే కొద్దిగా బాగానే జరుగుతున్నాయి. మిగిలిన అంగన్వాడీ సెంటర్లో కూడా ఇంకా రాబోయిన రోజుల్లో ఉన్న రివ్యూలో కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు కొద్దిగా పనికొస్తాయని అనుకుంటున్నాను. మెనూ ప్రకారంగా చేసాను సార్. ఎగ్ మార్నింగ్ పెట్టేస్తాను సార్, 10 కల్ ఎగ్. ఫైవ్ డేస్
అంటే ఒక 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ నేను కూడా 2 విజిట్ చేశాను. ఒకటేమో సింగిల్ కిచెన్, పాతవి మరి పని చేయట్లేదా? హ్యాండ్ వాషింగ్ అటువైపు లేదా? అసలు అంటే పనులు ఇంకా కంప్లీట్ కాలేదనా? స్టిల్ గోయింగ్ ఆన్ సార్. అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫండ్స్ ఎడిషనల్ అయిపోయినాయి సార్. అప్ టు రూట్ లెవెల్ దాకా వచ్చినవి కూడా చాలా ఉన్నాయి. అంటే రూట్ లెవెల్ నుంచి ప్రతి ఏపీడబ్ల్యూ ఏడిసి వాళ్ళకి సార్, అది అక్కడ నుంచి వాళ్ళు సరిపోతారు.
శని వాళ్ళు గుడ్డు పెడతారు కదా, పెట్టట్లేదా? ఓకే, పాలు రాఖీ చావా? రాఖీ చావ పెడతారు కదా, ఎన్ని రోజులు పెడతారు? 5 రోజులు, 3 రోజులు. ఏ రోజు? చిక్కీ రాగి జావ ఆల్టర్నేట్, ఎగ్ మాత్రం 5 డేస్ వీక్లీ ఎక్సెప్ట్ సాటర్డే. ఆల్రెడీ ఇప్పుడు చేసిన చూపిస్తారా? కొత్తగా వేసిన చూపిస్తున్నా. ఇంగ్లీష్ మాత్రం అంటే తెలుగు కొత్త లాంగ్వేజ్, హిందీ హిందీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అదర్ లాంగ్వేజ్ బయట. మనం స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తేనే బడ్డింగ్ సైన్స్ ప్రోగ్రామ్ అన్ని రూమ్స్ లైక్ ఏమి అదేమి కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. పెట్టాలి సార్, అంటే దీని మోడల్స్ ప్రాక్టీస్ అవుతాయి. అది వర్కౌట్ చేయాలి. కనెక్టర్ కోచ్ ప్లాంట్, ఆల్ ప్లాంట్ ప్లాంట్ దిస్ ఇది ఇది డ్రై అయినా కూడా దీని మీద బటర్ఫ్లైస్ పోవాలి. పెరిమేషన్ ఆల్ ప్లాంట్ మొక్క అరేంజ్ అయింది ఈ బటర్ఫ్లైస్ లాక్అప్. సో ఇది ఎక్కడ వేసిన ప్లాంట్, ఈ సరౌండింగ్స్ బటర్ఫ్లైస్ ఇవన్నీ ఇక్కడికి వస్తాయి. బట్ మనం ఒక బటర్ఫ్లై గార్డెన్ సూపర్ చేస్తే ఎందుకంటే పిల్లలకి బాగా ఎంతసేపు సంబంధించి నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం.
ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం, మందులు ఉచితం, బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.